హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీతో నేను మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అలోవేరా ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. బయట మనం షాప్స్లో ఇలాంటి ఆయిల్స్ని కొనుక్కునేటప్పుడు మనకి ఎంతో కొంత భయం ఉంటుంది. ఈ ఆయిల్స్లో ఏం మిక్స్ చేశారో, ఇది నిజంగా ప్యూరా అనేది మనకి డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి భయం ఏం లేకుంటే మనం ఇంట్లోనే చాలా ప్యూర్గా ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇంకా మనం ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ అలోవేరా ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దీన్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఎలా యూస్ చేయొచ్చు అన్నీ కూడా మీతో నేను డీటెయిల్డ్గా షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. దీనివల్ల ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనము అలోవేరా ప్లాంట్ నుంచి కొన్ని లీవ్స్ని కట్ చేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఆ ముళ్ళులు పై లేయర్ అంతా రిమూవ్ చేసేసుకొని ఆ జెల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్లెండ్ చేసుకొని ఈ బౌల్తో నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని మనం బ్లెండ్ చేసినటువంటి అలోవేరా జెల్ని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే యాడ్ చేసేసాను. మనం ఏ కప్తో అయితే జెల్ తీసుకున్నామో అదే కప్తోని ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ అదే కప్తోని నువ్వుల నూనె ఉంటుంది కదా, సెసమీ ఆయిల్, సో నువ్వుల నూనె అయితే ఇక్కడ నేను యాడ్ చేసాను. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే కొబ్బరి నూనె అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయినా దీన్ని అలాగా మనము కలుపుకుంటా మరగబెట్టేయాలన్నమాట. అప్పుడు మనకి ఈ ఆయిల్లోని జెల్ అనేది, అలోవేరా జెల్ అనేది ఇన్ఫ్యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఒక 1/2 గంట అయితే దీన్ని మనం మరగపెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇందులో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం షాప్స్లో కొన్నట్టు అయితే వాళ్ళైతే కొన్ని ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేసేస్తారు కదా. ఇక్కడ మనము అలోవేరా జెల్, నెక్స్ట్ అది ప్లాంట్ నుంచి తీసినటువంటి అలోవేరా జెల్ ఆయిల్ని మాత్రం ఇక్కడ యాడ్ చేసాము. మనకి ఇలా 1/2 గంట మనం మరగబెడుతూ ఉంటే పైన మనకి చూసారు కదా ఆయిల్ అనేది తేలిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను, ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు చూసినట్టయితే ఆయిల్ అనేది పైకి తేలిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం ఏదైనా స్ట్రైనర్తో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో కానీ దీన్ని అయితే మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అలోవేరా ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మనం మన హెయిర్కి యూజ్ చేసినట్టయితే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఏదైనా ఒక గ్లాస్ బౌల్లో దీన్ని తడి తగలకుండా క్యాప్ గట్టిగా పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్లోనే ఒక 2 మంత్స్ వరకు దీన్ని మనం స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ జెంట్లీగా మసాజ్ చేసుకొని ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత మనము మైల్డ్ షాంపూతోని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్టయితే హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ ఆయిల్ని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీరు అలోవేరా ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. మీకు ఈ ఆయిల్ అనేది నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా హెయిర్ కేర్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.